atrás, para atrás. ప్రత్యేక శిబిరానికి విచ్చేసిన ముఖ్య అతిథి జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ ఎన్ సంజయ్ కుమార్ సార్ గారిని విశిష్ట అతిథిగా విచ్చేసిన జెడ్పీ చైర్మన్ ఈనాటి ఈరోజు కార్యక్రమం ఇక్కడ చేసుకునేటువంటి కార్యక్రమం అనేటువంటిది ఈరోజు అవుపడుతున్నప్పటికీ కూడా ఇది ఒక 3 సంవత్సరాల నుంచి అనుకుంటున్నటువంటి కార్యక్రమం. ఎందుకంటే సర్వీస్ సెక్టర్ అనగానే ఈ ప్రాంతంలో గుర్తొచ్చేటువంటి మన వ్యక్తి అంటే మన సంజయ్ డాక్టర్ గారు, అదేవిధంగా మన స్వర్గస్థులైనటువంటి మన కృష్ణారావు గారు. ఎందుకంటే సర్వీస్ అనగానే ఎన్నో రకాలుగా సర్వీస్ కార్యక్రమాలు చేపట్టి ఎన్నో కంటి ఆపరేషన్లు ఉచితంగా చేసినటువంటి వ్యక్తి మన శాసనసభ్యుడిగా ఉన్నారు. మనకు అది మన అదృష్టం. సో మేము మా కళాశాలలో ఎన్ఎస్ఎస్ యూనిట్ మా యొక్క కార్యక్రమాల్లో భాగంగా వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు, రక్తదాన శిబిరాలు కావచ్చు, ఎన్ఎస్ఎస్ శిబిరాలు కావచ్చు, ఇవి నిర్వహిస్తున్నప్పుడు సార్ గారు మా కళాశాలను సందర్శించినప్పుడు ప్రత్యేకంగా తను కూడా ఒకప్పుడు ఎన్ఎస్ఎస్ వాలంటీర్గా ఉన్న సంగతిని గుర్తు చేస్తూ దాని యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ విద్యార్థులకు అది ఎంత ఉపయుక్తమైనది ఫ్యూచర్లో అనేటువంటిది కూడా వివరిస్తూ అదేవిధంగా సమాజంలో ఇవి ఎంతో అవసరం అని చెప్పి చెప్తూ ఇటువంటి శిబిరాన్ని మా గ్రామంలో కూడా మీరు తప్పకుండా పెట్టాలి అనేటువంటి ఒక సంకల్పంతో ఒక 3 సంవత్సరాల క్రితమే సార్ చెప్పడం జరిగింది. చెప్పడమే కాదు, ఏదో అంటే జనరల్గా నాయకులు మనం చెప్పారు అంటే సరే చెప్పారు వెళ్ళాలి అనుకుంటాం, కానీ మళ్ళీ 2-3 ప్రోగ్రాములలో మీకు చెప్పారు కదా ఏమైంది మళ్ళీ వేరే దగ్గర పెట్టారు అంటే మా దగ్గర ఇంక ఎప్పుడు పెడుతున్నారు అని చెప్పేసి ఒక 2-3 సార్లు కూడా సార్ మమ్మల్ని అది ఫోర్స్ చేయడం జరిగింది. సో ఎట్టి పరిస్థితుల్లో ఈసారి పెట్టాలనేటువంటి ఒక బలమైన కోరికతోటి ఇక్కడ శిబిరాన్ని మనం చాలా మా విద్యార్థులు అయితే సార్ నిజంగా ఇక్కడ వాళ్ళ ఇంట్లో ఉన్నట్టుగా ఫీల్ అయ్యామని చెప్పేసి నిన్న నేను తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్లో చెప్పడం జరిగింది. వాళ్ళు చేసినటువంటి సర్వీస్ కావచ్చు, వాళ్ళు చేసినటువంటి ఏదైనా కూడా సర్వే కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకు కూడా ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. సో దానివల్ల చాలా నేర్చుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా అందరూ కూడా వాళ్ళతో మమేకమై వారికి కూడా అన్ని రకాలుగా కోఆపరేట్ చేశారు. ముఖ్యంగా సర్పంచ్ గారు, ఉప సర్పంచ్ గారు, ఎంపీపీ గారు, ఇంకా సెక్రటరీ గారు అందరు కూడా. ఎందుకంటే నేను ఫస్ట్ డే వచ్చినప్పుడు చెప్పిన దానికి నిన్న వచ్చినప్పుడు మా విద్యార్థులు చెప్పి అదేవిధంగా ఇతర నాయకులందరినీ కూడా కోరుకుంటూ ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినందుకు మీ అందరికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అలాగే గరూర్ సర్పంచ్ అయినటువంటి గరూర్ డాక్టర్ జయపాల్ రెడ్డి గారు, అలాగే డాక్టర్ సతీష్ గారు కూడా సభా వేదికపై ఆశీర్వాదం కావాల్సిందిగా కోరుచున్నాను. అలాగే గరూర్ వార్డ్ మెంబర్ స్వామి సెక్షన్ ఏమో మనకు ప్రతి ఒక్క లీడర్ వచ్చి అంటే మోటివేషన్ స్పీకర్ వచ్చి ఓరియంటేషన్ క్లాసెస్ జరిగినాయి. ఫస్ట్ డే రోజు ఏమో మనకు సెన్మనీ రోజు మన ప్రిన్సిపల్ సార్స్ అండ్ ఆర్కే గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ సార్స్ అందరు వచ్చి సెన్మనీ చేసి వెళ్ళారు. అండ్ ఆ డే కొంచెం ఏం వర్క్ లేకుండా క్లాస్ స్కూల్లో ఉన్న చెట్ల దగ్గర ఉన్న తుక్కును అంతా నీట్నెస్ చేసుకున్నాం. అండ్ సెకండ్ డే ఏమో మార్నింగ్ ఫీల్డ్ వర్క్ ఉండే. ఫీల్డ్ వర్క్ ఎలా అంటే స్కూల్స్లో ఉన్న రూమ్స్ని కలర్స్ వేసాం, అలా మొత్తం వేసాం అంటే 60% వేసాం. తర్వాత ఆఫ్టర్నూన్ సెక్షన్ ఏమో హరికాంత్ సార్ వచ్చారు. హరికాంత్ సార్ వచ్చి మనకు ఎన్ఎస్ఎస్ గురించి చెప్పి వెళ్ళిపోయారు. అండ్ నైట్ మనకు కల్చరల్ యాక్టివిటీస్ జరిగాయి. అండ్ థర్డ్ డే ఏమో కొంతమంది ఫీల్డ్ వర్క్ వెళ్ళారు, కొంతమంది రిమైనింగ్ కళాశాఖ ఉంటే స్కూల్లో వేశారు. ఆ డిబేట్లో అయితే అందరు పార్టిసిపేషన్ చేశారు. డిబేట్ ఎగ్జామ్ మంచిగా ఉంది. అండ్ 5th డే రోజు అందరు ఫీల్డ్ వర్క్కి వెళ్ళారు. కూడా చూస్తే ప్రతి ఇంటికి డస్ట్బిన్స్ అండ్ ప్లాస్టిక్ బ్యాగ్స్ కాకుండా వేరే జ్యూట్ బ్యాగ్స్ అలాంటివి ప్రొవైడ్ చేశారు. దాని ద్వారా విలేజ్ కూడా చాలా బాగుంది. ఇంకా వచ్చేసి
మా క్యాంప్లో 7 డేస్ మార్నింగ్ ఫీల్డ్ వర్క్ జరిగింది, ఆఫ్టర్నూన్ ఓరియంటేషన్ క్లాస్, ఈవినింగ్ డిఫరెంట్ టాపిక్స్ మీద డిబేట్ కానీ గ్రూప్ డిస్కషన్ కానీ కల్చర్ ఇలాంటివి జరిగింది. సో ఈ 7 డేస్ మేము చాలా హ్యాపీగా ఆడుకున్నాం. అండ్ మన విలేజ్ సర్పంచ్ కానీ ఇంకా ఉప సర్పంచ్ కానీ చాలా సపోర్ట్ ఇచ్చారు, దానికి ధన్యవాదాలు. అలాగే మార్నింగ్ సెషన్ మొత్తం కూడా పాఠశాలకు సున్నం వేయడం, అలాగే ఉపయోగంలో లేని గాలను ఉపయోగంలోకి తీసుకొచ్చే విధంగా దానికి పరిశుభ్రం చేయడం జరిగింది. అలాగే థర్డ్ డేకి వచ్చేసరికి మనకి ఇక్కడ బైపాస్ రోడ్, అంతర్గం పక్కన ఉన్న బైపాస్ రోడ్లో మొత్తం దానిపైన ఉన్న చెత్త చెదారాన్ని తొలగించడం, రోడ్లను ఉడ్చడం చేయడం జరిగింది. మళ్ళీ ఆఫ్టర్నూన్ సెషన్కి వచ్చేసరికి పిల్లల ఓరియంటేషన్ క్లాసులో ఎస్ఆర్ఆర్ రిటైర్డ్ ప్రిన్సిపల్ డాక్టర్ మురళీ సార్ గారు, అలాగే సామాజికవేత్త అయిన రామరెడ్డి సార్ గారు వచ్చి పిల్లలకు మానవతా దృక్పథం ఎలా ఉండాలి, అలాగే వారి యొక్క నైపుణ్య లక్షణాలను ఎలా పెంపొందించుకోవాలి అనే అంశాలపై పిల్లలకు ఓరియంటేషన్ ఇవ్వడం జరిగింది. అండ్ 4th డేకి వచ్చేసరికి మనకి కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, వినియోగదారుల చట్టానికి సంబంధించి జిల్లా సభ్యులైనటువంటి కరీంనగర్ జిల్లా సభ్యులు శ్రీనివాస్ సార్ గారు వచ్చారు. వా యాక్ట్ ఎలా ఉండాలి, అలాగే మనం ఏదైనా ప్రోడక్ట్ విషయంలో నష్టాన్ని పొందినప్పుడు దాని నుంచి ఎలాంటి పరిహారం పొందొచ్చు అనే అంశాలను పిల్లలకు నేర్పించడం జరిగింది. అండ్ 5th డేలో భాగంగా గ్రామంలో ఉన్న వీధులన్నీ శుభ్రపరచడం, అలాగే మురికి కాలువలను తీయించడం అనే కార్యక్రమాలు చేసినాం సార్. మధ్యాహ్నంకి వచ్చేసరికి ఇక్కడ సర్పంచ్ సార్ అలాగే ఉప సర్పంచ్ సార్ ఆధ్వర్యంలో పక్కనున్న రాంపూర్ పంప్ హౌస్ అనేది విజిట్ చేయడం జరిగింది. ఆ కార్యక్రమాలు అన్నీ కూడా చేయించారు, పిల్లలకి చాలా బాగా నచ్చింది సార్, థ్యాంక్ యూ. అలాగే మిగతా అందరు కూడా సర్పంచ్ సార్ కావచ్చు, ఉప సర్పంచ్ సార్ కావచ్చు, అలాగే ఎంపీటీసీ సార్ కావచ్చు, ప్రతిరోజు వచ్చి విషయాలు ఉన్నాయి తెలుసుకోండి, అలాగే దానికి సంబంధించి ఎలాంటి నివారణ చర్యలు ఇవ్వాలి, ప్రజల్లో పరివర్తన ఎలా తీసుకురావాలి అనే అంశాలపై చాలా 7 రోజులు కార్యక్రమంలో ప్రతిరోజు మనము శ్రమదానము గ్రామ సర్వే చేయించుకోవడం జరిగింది. మనకు విద్యార్థులు చాలా మంచిగా వర్క్ చేశారు, ప్రతి ఏరియాలో ప్రతి వాడకట్టు తిరుగుతూ శుభ్రత రోడ్లన్నీ మంచిగా నీట్గా చేయడం జరిగింది. అట్లనే మన వాలంటీర్లు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ తెలుసు సార్, ఇప్పుడే వచ్చాం సార్, థ్యాంక్ యూ సార్, ఈ సభా వేదిక నుంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. ఇలాంటి శిబిరాలు నిర్వహిస్తున్నారని చాలా సంతోషంగా ఉంది. మన అంతర్గ్రామ గ్రామం లోపల ఏర్పాటు చేసుకోవడం మా సారు కూడా చాలా సంతోషంగా ఉంటుంది, అందరికీ గ్రామ ప్రజలందరికీ సంతోషంగా ఉంటుంది. ఈ అంతర్గ్రామ గ్రామం నుంచి కూడా నాకు మొత్తం మంది బంధువులే. అదేవిధంగా మా చల్గల్ గ్రామంలో కూడా ఇంతకుముందు గతంలో ఏర్పాటు చేసిండ్రు సార్. ఇంకా మీకు టైం ఉంటే మన మండలం లోపల కూడా వీలైనంత వరకు అన్ని గ్రామాల లోపల కూడా ఇట్లా సర్వే చేస్తే అందులో ఏం ఇబ్బందులు ఉన్నాయనేది మాకు మా దృష్టికి కూడా వస్తుంది సార్. మరి ప్రజాప్రతినిధులుగా మేము మీకు సహాయ సహకారాలు అందించడానికి ఎప్పుడు సిద్ధంగానే ఉంటాం, ఏ గ్రామానికి వెళ్ళినా కానీ. మరి ఇలాంటి కార్యక్రమాలు మంచిగా చేసుకున్నందుకు గ్రామం లోపల సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామస్తులు అందరూ సహకరించినందుకు మీ అందరికీ ఈ వేదిక నుంచి నమస్కారాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇలాంటి కార్యక్రమాలు ముందు ప్రిన్సిపల్గా ఇంకెన్నో చేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తూ అంతర్గాం గ్రామంలో మంచి సేవను అందించి ప్రజల్లో కూడా అవగాహన అవేర్నెస్ను తీసుకొచ్చి ఒక విడదీయలేని బంధాన్ని వారం రోజుల్లోనే అంతర్గం ప్రజలకు అదేవిధంగా విద్యార్థులకు ఏర్పరచుకున్న సందర్భం ఇప్పటిదాకా విద్యార్థులు కానీ ప్రజాప్రతినిధులు కానీ చెప్తూ ఉంటే చూస్తున్నాం. ఇక్కడ విద్యార్థులే కాదు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా NSS క్యాంప్ ఏ విధంగా నిర్వహిస్తుందో, అంటే మనం ముఖ్యమంత్రి గారు TSS క్యాంప్ అనుకోవచ్చు, తెలంగాణ సర్వీస్ స్కీమ్ అంటే పల్లె ప్రగతి కార్యక్రమం, అది ఆ విధంగా పల్లెలన్నీ బాగుండాలని చెప్పేసి మా సర్పంచులకు ఈ పల్లె ప్రగతి కార్యక్రమాన్ని రూపొందించుకున్నాం. మీరు ఎలాగైతే సేవ చేస్తున్నారో అదేవిధంగా ప్రజలతో ఎన్నుకోబడిన సర్పంచులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా
వార్డ్ మెంబర్ నుండి దగ్గర నుండి మంత్రి వరకు ఎవరు కూడా ఖాళీ లేకుండా వారి గ్రామాలన్నీ కూడా పరిశుభ్రంగా ఉంచుకొని ఆరోగ్య సంపదే మన తెలంగాణ సంపద అని చెప్పేసి ముఖ్యమంత్రి గారు పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సర్పంచులు సెక్రటరీలకు బాధ్యత అప్పగించి ఈరోజు పల్లెలన్నీ ఎంతో ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకు తోడు మీరు విద్యార్థులు కాబట్టి ఇంకా కూడా ఇలాంటి మీకు కూడా నాలుగు గోడల మధ్యలో చదువుతూ ఉంటే ఎంతసేపు ర్యాంకుల మీద దృష్టి పడుతుంది, కానీ ఇలా బయటకు వచ్చి బయట వాతావరణం గ్రూప్ డిస్కషన్లు ఇంకా అదేవిధంగా ఫీల్డ్కి వెళ్ళి చూస్తూ ఉంటే ఇంకా కొంత నాలెడ్జ్ మీకు గెయిన్ అవుతుంది. ఏ విధంగా ఉండాలని మీకు కూడా భవిష్యత్తులో కూడా మేము ఏ విధంగా ఉండాలి, గోల్ని ఏ విధంగా రీచ్ కావాలని చెప్పేసి మీకు కూడా ఒక మంచి అవేర్నెస్ వస్తుంది. పల్లెల్లో ఉన్న ప్రజలు ఏ విధంగా ఉంటారు, వారి సమస్యలు ఏ విధంగా ఉంటాయి, భవిష్యత్తులో సమస్యలను ఏ విధంగా అధిగమించాలని చెప్పేసి మీకు కూడా చాలా చక్కటి ప్రోగ్రాం. కాబట్టి మీరు ఇంకా మునుముందు ఎన్ఎస్ఎస్ క్యాంప్ ద్వారా మన జైత్యాల నియోజకవర్గంలో అంతటా కూడా పెట్టి ఇలా ప్రజల్లో మంచి అవేర్నెస్ తీసుకురావాలి. మా ముఖ్యమంత్రి గారు సర్పంచుల ద్వారా మా ద్వారా చాలా వరకు ఈరోజు పల్లెలన్నీ బాగుపడ్డాయి. ఇంకా మీరు కూడా విద్యార్థులు ఈ క్యాంపు ద్వారా తోడైతే ఇంకా చాలా బాగుంటుంది. ఆరోగ్యమే ముఖ్యం, సేవ పరస్పరం సేవాభావం అనేది ఈ రోజుల్లో కరువు అయింది కాబట్టి మీరందరూ ఇంత బాగా ఈ కార్యక్రమం చేసినందుకు ఆర్కే ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. జైతులు. నాటి ముగింపు సమావేశానికి హాజరైనటువంటి ముఖ్య అతిథి శాసనసభ్యులు డాక్టర్ ఎం సంజయ్ కుమార్ సార్ గారు. ఈరోజు ఈ విద్యాసంస్థల అధినేత రామకృష్ణ గారికి అంతర్గామ కన్న పుట్టిన ఊరు కాబట్టి పానం కొట్టుకుంటుంది, కానీ అన్నక్కలు వాళ్ళు లేకపోతే ఒప్పుకుంటాడు. మా ఆలూరు మల్లెడ్డి కూడా వాళ్ళు అయినా కానీ తప్పకుండా ఎవరికైనా కానీ కొంత సంత ఊరి మీద ప్రేమ ఉంటుంది. అట్లనే నేను రామకృష్ణ గారికి చెప్తాతోటి సార్ మా ఊర్లో ఒకసారి పెట్టుంది పిల్లలతోటి. దానికి కారణం ఏంటంటే ఒకటి, నేను కూడా చదువుకున్న సమయంలో ఎన్ఎస్ఎస్ సభ్యులుగా నిజాం కాలేజీలో క్యాంప్కి వెళ్ళిన నాకు ఒక ప్రాక్టికల్ అనుభవం ఉన్నది. ఆ క్యాంపులో వారం రోజులు ఒక గ్రామంలో ఉన్న సమయంలో పిల్లలందరికీ కూడా అసలు ఆ గ్రామం పట్ల అవగాహన ఏర్పడుతుంది. ఒక గ్రామీణ జీవనం అంటే ఏంది, వాళ్ళ స్థితిగతులు ఏంది, వాళ్ళ చదువులు ఏంది, వాళ్ళ ఆరోగ్యం ఎట్లున్నది, అక్కడ వ్యవసాయం ఏంది, పంట ఏంది, వాళ్ళు ఎట్లా బతుకుతున్నారు అనే దాని మీద మీకు అవగాహన వస్తుంది. రెండవది, మీరు అందరు కూడా చదువుకునే పిల్లలు, ఇది గ్రామాలు పట్టణం నుంచి వచ్చిన వాళ్ళు ఉంటారు, మీ అనుభవాలు ఇంటింటి తిరిగినప్పుడు మా వాళ్ళకు కూడా చెప్తారు, మన గ్రామస్తులకు కూడా చెప్తాం. ఇది నేను గతంలో హైదరాబాద్లో నిజాం కాలేజీలో చదివినప్పుడు 9 నెలలే చదివిన తర్వాత ఎంబీబీఎస్కి పోయినా, ఆ లోపల క్యాంపుకు పోయినా, చాలా మంది మా దోస్తులు పోలే ఎందుకంటే రామ్ నగర్లో పోయి మున్సిపల్ స్కూల్లో వండి మనమే మూర్ తీస్తాం రా అన్నారు. ఇక కొద్ది గొప్ప మనం ఇంత ఉన్న ఇంట్లోకి వెళ్ళి అత్తవి బాగా కాదు, కానీ అక్కడ పైసలు మస్తు అందరు, కానీ ఇక మున్సిపల్ స్కూల్లో వండి అవసరం లేని పరిస్థితి. కానీ మా నారాయణ సర్కార్ వాళ్ళు చదివించింది కాబట్టి నాకు సామాన్యుల మధ్య అలవాటు అయిపోయింది చిన్నప్పటికీ, కాబట్టి నేను దాంట్లో జాయిన్ అయినా. జాయిన్ అయినప్పుడు నాకు ఇది ఒక గొప్ప అనుభవం. మరి అది మన అంతర్గామ గ్రామంలో కూడా ఇది పంచాలి, మా గ్రామస్తులకు కూడా తెలియాలనుకున్నా. వాస్తవాన్ని నేను ఎక్కువ టైం ఇవ్వాలనుకున్నా, చూసి చూసి సార్ ఎట్లా పెట్టిండి అంటే నేను ఎమ్మెల్యే అయినాక అది ఎలక్షన్లు అప్పుడు పెట్టాను. ఇదే కొద్దిగా నేను ఎమ్మెల్యే కాకముందు పెట్టాం మంచిగా ఉండు, లేకపోతే ఇంకొక వారం రోజులు అయినాక పెట్టాం మంచిగా ఉండు, లేకపోతే మీతో మంచిగా వచ్చేప్పటి 2 రోజులు కొన్ని గంటలైనా గడుపుతుంటే మీ డే టైంలో అటు ఇటు మీ సర్వే చేసేటప్పుడు వాడలు చూసేటప్పుడు. మరి అదేవిధంగా ఎన్సీసీ విద్యార్థులు ఉన్నారు అక్కడ, ఎన్సీసీ తోటి నిజంగా చెప్పాలంటే నాకు డైరెక్ట్ అనుబంధం లేకున్నా కానీ ఈ సేవా కార్యక్రమంలో పాల్గొంటున్నప్పుడు పెద్ద పెద్ద కంటి వైద్య శిబిరాలు చేస్తున్నప్పుడు, ఇప్పుడు చేయట్లేదు ప్రభుత్వం కూడా ఒప్పుకోవట్లేదు ఎందుకంటే ఎక్కడ ఫీల్డ్, కానీ పెద్ద పెద్ద శిబిరాలు చేసినాం, ఒక్కొక్క నాడు 700 మందిని పరీక్ష చేసి 125 ఆపరేషన్లు ఒకటే నాడు సర్కార్ దవాఖాన చేసిన రోజులు 5-6 దాఖలు చేసి జైత్యాల క్లబ్లో పెట్టి వారం రోజులు క్లబ్ బంద్ చేయించినప్పుడు డిఎస్పీ సత్యనారాయణరెడ్డి గారు ఉండరు, క్లబ్బే బంద్ చేయించింది. బంద్ చేయించి ఆడికెళ్ళి మా మోహన్ రెడ్డి సార్ పిల్లల దవాఖాన ఓపెన్ చేసి నా దవాఖాన 2 బంద్ చేసి 155 ఆపరేషన్లు చేసాం హైయెస్ట్.
అప్పుడు ఈ ఎన్ఎస్ఎస్ పిల్లర్, అప్పుడు ఎస్కే నాయుడు డిగ్రీ కాలేజ్ ఒకటే దాంట్లో ఇవాళ మన దాంట్లో కూడా ఉంది, ఎన్సీసీ పిల్లర్ బ్రహ్మాండంగా సేవలు అందించేవాళ్ళు ఆ క్యాంప్ ఉన్నప్పుడు. అప్పుడు 3-4 రోజులు ఉండేటోళ్ళు పేషెంట్, ఇప్పటి లెక్క వీటి చేసేట పో అని చెప్పి వెళ్ళగొట్టుడు కాదు. ఆ 3-4 రోజులు కూడా ఎన్సీసీ విద్యార్థులు అక్కడ ఎంతో క్రమశిక్షణతో ఉండేది. ఆ సమయంలో వాళ్ళతో కూడా అనుబంధం ఏర్పడదు. అందుకే మన ఎస్కే నాయుడు డిగ్రీ కాలేజీలో ఎన్సీసీకి ఒక గోల్డ్ మెడల్ మోతే డాక్టర్ జగన్ అయ్యం గారితో కూడా స్పాన్సర్ చేయించి పిల్లలకు ఒక మనకు ఉత్సాహం ఉండాలి. అంటే అటు ఎన్సీసీ కానీ ఇటు ఎన్ఎస్ఎస్ కానీ ఈ రెండు కూడా సేవాభావంతో అదేవిధంగా క్రమశిక్షణతో ఒక క్రమశిక్షణకు కూడా మారిపోయారు. అదేవిధంగా ఒక మంచి అలవాటు ఉండేవాళ్ళు మారిపోయారు, మంచి చదువుకున్న వాళ్ళుగా ఒక దేశభక్తితో ఉండేవాళ్ళుగా మీరు అందరు కూడా ఉంటారు. కాబట్టి మీలో ఉన్నది ఇక్కడ మరి అంతర్గా మీరే చెప్పారు 69% చదువున్నారు, అంటే ఇంకా 31% చదువులేని వాళ్ళు పిల్లలు వాళ్ళందరు కూడా మంచి చెడు గురించి మీరు చెప్తారు. వాళ్ళు కూడా పెద్ద మనుషులు ఉంటారు, చదువు రాకుండా అంత తెలియని వాళ్ళు ఏముంటారు, వాళ్ళు కూడా కూసబెట్టి మీకు కూడా నిధులు చెప్పుకుంటారు. అందులో మా అంతర్గా వాళ్ళంతా బాగా తెలియగల వాళ్ళు, మంచి లోక జ్ఞానం ఉంది, జైతాల పట్టణానికి దగ్గర ఉన్నారు కాబట్టి అంతా తెలిసిన వాళ్ళు. మొదటి నుంచి కూడా చైతన్యం ఉన్న గ్రామం కాబట్టి మీకు ఉపయోగపడుతుంది, ఇటు ప్రజలకు ఉపయోగపడుతుంది అనే భావనతోటి ఇవాళ ఈ వైద్య శిబిరాన్ని అదేవిధంగా మీ ఎన్ఎస్ శిబిరాన్ని ఎన్ఎస్ఎస్ ఇక్కడ పెట్టమని చెప్పడం జరిగింది. మరి ఇప్పటికైతే విద్యార్థులు చెప్పారు చాలా మంచిగా జరిగిందని, చాలా సంతోషం. చెప్తూ చెప్తూ ఒకటి చెప్పారు 61%, 69% చదువున్నారు. మరి ఈ విషయాన్ని తెలంగాణ ప్రజలందరూ గుర్తించాలి, ఒక్క మన అంతర్గామ ప్రజలు కాదు, జగిత్యాల పక్కనున్న అంతర్గామంలో 69% ఉంది, ఇంకా 30%, 40% చదువు రాదంటే ఎప్పుడో హై స్కూల్ అయింది నడిచిపోతే జగిత్యాల పోయి చదువుకోవచ్చు, ఎందుకంటే చదువుకున్న వాళ్ళు ఉన్నారు. అయినా ఉన్నదంటే తెలంగాణ మొత్తం చదువులో ఎంత వెనుకబడ్డది అనేది మనం ఆలోచన చేయాలి. ఈ విషయాన్ని నిన్న జిల్లా కలెక్టర్ మీటింగ్ లో కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారు చెప్పారు, చదువు పైన దృష్టి పెట్టాలి అని చెప్పి. ఇలా తెలంగాణ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చదువులో బాగా వెనుక వారేసింది మనం, అదే ఆంధ్ర చదువులో చాలా ముందట్టుకుంది. ఇలా దేశం మొత్తం మీద లెక్కలు తీస్తే కూడా మీరు పిల్లలందరూ ఇంటర్నెట్ లో కంప్యూటర్ బాగా వాడుతుంది, సెల్ ఫోన్ ఇంటర్నెట్ వాడి స్మార్ట్ ఫోన్ తోటి ఆడుకున్నట్టు కాదు, చూడండి మీకు తెలుస్తుంది. ఇవాళ తెలంగాణ చదువు లోపల చాలా వెనుకబడింది భారతదేశం మొత్తం మీద, అందుకని చెప్పి దేశంలో ఎక్కడ లేనండి గురుకుల పాఠశాలలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ ఏర్పాటు చేసింది. సర్కార్ బల్లల్లా ఒక జీవో డైరెక్ట్ ఇచ్చేసింది, ఇంగ్లీష్ మీడియం పెట్టాలంటే అంతకుముందు పెద్ద కథ ఉండేది, ఇప్పుడు ఏం లేదు. హెడ్ మాస్టర్ సారు పిల్లల తల్లిదండ్రుల మేనేజ్మెంట్ కమిటీ అంటారు కదా, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ అనుకుంటే చాలు ఇంగ్లీష్ మీడియం ఛాన్స్ చేసుకోవచ్చు. అంతకుముందు అయితే హైదరాబాద్కి వెళ్ళి కైదం రావాలి, హైదరాబాద్ రాకముందు ఉన్నా కానీ ఇప్పటికి కూడా కొద్దిగా డిలే అవుతుంది కావచ్చు, మీ సార్కు ఫీజు రీఎంబర్స్మెంట్ లేవు అనాలి లేదు. అప్పుడప్పుడు పత్రికలలో చూస్తుంటాం ప్రభుత్వం ఎన్నో ఉన్నాయి కాబట్టి అది కూడా ఇస్తా ఉంది. మీ పిల్లలందరికి కూడా ఒకవైపు MFT, అదేవిధంగా బీద విద్యార్థులు అయితే 5,800, బీసీలు అయితే ఎస్సీలు అయితే 6,200 మీకు MFT కింద, అదేవిధంగా మీ కోర్సును బట్టి 11,000 నుంచి పీజీ చేస్తే 29,000 వరకు కూడా ప్రభుత్వం ఈ ప్రైవేట్ కళాశాలలో కూడా చెల్లిస్తుంది. ఈ విషయాన్ని ప్రతి వాళ్ళు కూడా గుర్తుంచుకోవాలి. దాంట్లో అప్పుడప్పుడు అంటారు కొద్దిగా లేట్ అవుతుందని చెప్పి పేపర్లలో వస్తుంటుంది, తప్పకుండా వస్తుంది, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రంలోని స్కీములు ఎవరికి లేవు. మీ నాన్నమ్మకు పింఛన్ వస్తుందా, తాతకు నాన్నమ్మకు వస్తుందా, చూసినా దేశంలో ఎక్కడ నచ్చుందా, 2,000 తెలుసుకో ఏడత్తలేదు. అంటే ఈ రకంగా రైతులకు పెట్టుబడి సాయం వస్తుందని చెప్పిరా, రైతులకు పెట్టుబడి సాయం వస్తుందని చెప్పిరా, చెప్పారు. ఎక్కడ వస్తుందా దేశంలో ఇంత, ఎక్కడ లేదు. మా గౌడ్స్ ఉన్నారు 2,000 వస్తాయి, దేశంలో ఏ గీత కింద 2,000 రూపాయలు వచ్చేది ఉందా 50 అయిన తర్వాత. బీడి కార్మికులు కలిసేనా మీరు, చాలా మందికి 2,000 వస్తున్నాయా, దేశంలో 16 రాష్ట్రాలు చెప్తారు, ఇంకెక్కడన్నా వస్తుందా, వస్తుందా ఎక్కడన్నా, ఎక్కడ లేదు. ఒక తెలంగాణ రాష్ట్రం ఒక్కటే, రైతులకు 24 గంటల కరెంట్ ఇచ్చేది తెలంగాణ రాష్ట్రం ఒక్కటే. ఈ రకంగా ఎన్నో సేవా కార్యక్రమాలు ప్రభుత్వం చేస్తా ఉన్నా, మరి మీరు అందరు కూడా పిల్లలు ఈ గ్రామం పట్ల మీకు అవగాహన పెంపొందించుకున్నందుకు, మీ అనుభవాలను ఇప్పుడు వేదికపై నుండి అందరికి తెలియజేసినందుకు మరొకసారి ఆకాంక్షలు తెలియజేస్తున్నా. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఎన్సీసీ పిల్లలు కూడా మీరందరూ కార్యక్రమం ఎన్ఎస్ఎస్ అయినా మీరు కూడా ఇక్కడికి వచ్చినందుకు
అంతర్గామ గ్రామ ప్రజలకు, అదేవిధంగా మీడియా ద్వారా మీరు ఎంత డిసిప్లిన్ ఉంటారు, ఎంత క్రమశిక్షణ నేర్చుకుంటారు, అదేవిధంగా మరి దాంతో పాటుగా రేపటి మీ లోపల కొందరు సెలెక్ట్ అయ్యి ఈ దేశాన్ని రక్షించడానికి కూడా వెళ్తారు కావచ్చు, వెళ్ళాలని. ఈ దేశానికి మొదటి నుంచే లాల్ బహదూర్ శాస్త్రి గారు చెప్పారు, జై జవాన్ జై కిసాన్ అన్నట్టు. మరి ఇవాళ రైతు ఉంటేనే ఇవాళ అన్నం దొరుకుతుంది. ఆ దేశాన్ని సరిహద్దులు కాపాడే జవాన్లు కాబట్టి దురాక్రమణలు ఇవాళ కాపాడగలుగుతారు. మన దేశం దాదాపు 1000 సంవత్సరాలు విదేశీయుల పాలనలో మగ్గింది. రకరకాల వాళ్ళు, ఇటు బ్రిటిష్ వాళ్ళు, అటు టర్కీ వాళ్ళు, ఎవరెవరు వచ్చి డచ్కి వెళ్ళి కూడా వచ్చారు. ఇతర దేశం వాళ్ళు వచ్చి కూడా మనకి దండయాత్ర చేశారు. ఇవాళ మన సైనికులు మనను ఈ దేశాన్ని కాపాడుతున్నారు. వాళ్ళకు కూడా జోహార్లు అర్పిస్తూ, మరి మన ఎన్సీసీ నుండి కూడా చాలామంది మంచి సెలెక్ట్ కావాలి, మీరు అందరూ కూడా దేశానికి అంకితం కావాలని చెప్పి నేను ఆకాంక్షిస్తూ, అదేవిధంగా నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు మా అంతర్గామ గ్రామ ప్రజలు ఎల్లవెల్లలా నాకు అండగా ఉంటున్నందుకు మరొకసారి ఈ సభాముఖంగా కూడా అంతర్గామ గ్రామ నాయకులకు ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలుపుతున్నాను. సంతోష్ వన్ అవర్ మార్నింగ్ టైం కేటాయించి మా పిల్లల్ని యోగాకి అడిక్ట్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే ఇక్కడ మా ఎన్సీసీ సీనియర్ ఎన్ఎస్ఎస్పిఓ ప్రతి విషయంలో కూడా మోటివేట్ చేస్తూ ఉంటారు సార్, థ్యాంక్ యూ సార్. అలాగే సార్ గారే చేసిన జడ్పీ చైర్పర్సన్ కళాకారులకు, ప్రజాప్రతినిధులకు, పత్రికా మిత్రులకు, విద్యార్థులందరికీ కూడా కళాశాల పక్షాన కృతజ్ఞత తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని ఇంటర్తో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ సార్
ఒక్కరి శంకర్ మేడం ఒకసారి ఫోటో కొట్టేసుకో నా దినకేసుకో మీరు ఆయన కట్టాలి.